మిగతాదంతా డబ్బులు ఉన్నోళ్ళనే కదా చూసుకుంది. అట్లా రేపొద్దు మళ్ళీ డబ్బులు ఉన్నోడికి ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి పరిస్థితి? అందుకోసం వాళ్ళు ఓ పక్కన వ్యాపారం చేసుకుంటున్నారు. జనంలో వాళ్ళ కుటుంబాలను తిప్పుతున్నారు. తిప్పట్లేదు అనేది ఏం లేదు, తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే జగన్ గీళ్ళే తిరగాలి. ఇక్కడ కొంత విసుగుపడుతుంది వాళ్ళకి. మేబీ అవకాశం లేక ఆగుతున్నారు అంతే. రేపు అవకాశం వస్తే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకొకటి గెలుస్తాడు అనుకుంటే, గెలుస్తాడు అనుకోనంత వరకు ఇంతోనే ఉంటారు. అవతల చంద్రబాబు గెలుస్తున్నాడంటే ఫస్ట్ జంప్ అయిపోతారు. అక్కడ అవకాశం ఉంటే అంటే పార్టీ అధికారంలోకి రావాలి, వస్తుందని అనుకుంటే ఇంకోటి టికెట్ రావాలని కూడా ఉంటే కుదరదు కదా మళ్ళీ. ఎందుకు అంటే ఈ సిస్టమ్ని వీళ్ళు అంగీకరించలేరు. ఏ ప్రజాప్రతినిధి కూడా తమ మీద పెత్తనాన్ని అంగీకరించలేరు. ప్రజాప్రతినిధి తను ఇంకొకళ్ళ మీద పెత్తనం చేయడానికి ఇష్టపడతాడు, కానీ తన మీద ఇంకొక నాయకుడు పెత్తనం చేయడానికి అంగీకరించలేరు. గత్యంతరం లేక ఆగుతున్నారు. ఈ అంటే తిరగడం ఎందుకు నాకు, కానీ 2019కి ఇప్పటికి చాలా మార్పులే కనబడుతున్నాయి. అప్పుడంటే ఫ్యాన్ గాలి వేవను, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను, చాలా వరకు అభ్యర్థుల పేర్లు తెలియని చోట కూడా ఓట్లు వేసేసారు, గెలిచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నిజంగా ఇటువంటి నిర్ణయం తీసుకుని ఒక 20 మందిన 30 మందిన బయటకు పంపేసి మళ్ళీ కొత్త వాళ్ళని ఇచ్చేసి ఇంతకు ముందులా ఫోటో పెట్టి గెలిచేస్తామంటే ఆ గెలిచే పరిస్థితి ఉందా? చూడాలి. 2019 అప్పుడు ఏమి జనం ఎట్లా అనుకోలేదు కదా. వస్తుంది అప్పుడు మనకు మీడియా గానీ అంతా ఏమనుకున్నారు, మళ్ళీ చంద్రబాబు వస్తాడని అనుకుంది. ఎవరన్నా జగన్కి ఇన్ని సీట్లు వస్తేనే ఊహించారా? అంటే ఇన్ని సీట్లు అని ఊహించలేదు, కానీ గెలుస్తాడని కూడా ఊహించలేదు. పేపర్లు ఎప్పుడు ఎవడు రాశాడని సాక్షివాడు తెప్పించి మిగతా అందరూ కూడా జనం కూడా ఆ పేపర్లే నమ్మారు కదా, వాళ్ళే వచ్చేస్తున్నారని చెప్పేసి 120 130 అనుకుని ఎట్ట మారిపోయింది. పబ్లిక్ టెండెన్సీ డిఫరెంట్. ఒకటి గ్రౌండ్ లెవెల్ అంటే అప్పుడు పాదయాత్ర వేవ్ కూడా బాగా కలిసి వచ్చింది, ఇప్పుడు అలాంటిది కూడా ఏం లేదు కదా.